गौरव वैएस जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री पदवी स्वीकार चुनाव राष्ट्रमलो विपरीत धोरणि तो परिपालन सागुतो विपरीत धोरणि अंता चट व्यतिरेक कार्यक्रम को जीवं पोस्तू प्रभुत्वं जीवं पोस्तू अंदुलो ओकटी मुख्यमैनदि राष्ट्र प्रजलंदरू आलोचिंचवलसिंदि मोन्न संक्रांति की गुडिवाडलो आनाटी मंत्री कोडाली श्री वेंकटेश्वर गारि आध्वर्यंलो निर्वहिंचबडिन क्याजिनो गेम वेलादि मंदि డబ్బులు వదిలించుకొని రోడ్డును పట్టారు వందలాది కుటుంబాలు బజార్ను పడ్డాయి ఆ క్యాజినో ద్వారా ఏదో కొడి పందాలు వేసుకున్నా గ్యాంబ్లింగ్ జరిగినా ఏదో కొద్ది అమౌంట్లు పోతాయి ఈ క్యాజినో ద్వారా నిలువు దోపిడి అది నిలువు దోపిడి వెళ్ళినవాడు నిలువు దోపిడి చేస్తారు అక్కడంతే గౌరవ ఆనాటి మంత్రి కొడాలి నాని గారు క్యాజినో పేరిట గుడివాడ చుట్టుపక్కల జనానికి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రేతర జనం కూడా వచ్చారండి ఆ వివరాలను చెబుతాను మీకు వాళ్ళందరికీ నిలువు దోపిడి చేస్తున్నారు గౌరవ మంత్రి గారు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు 10000 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు 10000 రూపాయలు ఒక్కొక్కరు 10000 అయితే దాదాపు 18000 టికెట్లు తగినాయట 18000 మంది 18000 ఇంటూ 10000 అవే దాదాపు 180 కోట్లు 180 కోట్లు డబ్బు చేతులు మారింది ఒక ఎంట్రీ ఫీస్ ద్వారా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది 180 కోట్ల రూపాయలు ఎంట్రీ ఫీస్ ద్వారా వచ్చింది తర్వాత గేమింగ్ లో ఆ డాన్స్ దగ్గర అందర్ బహార్ లోనా బయట తీన్పత్తి ఇక ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగిన బ్లాక్ జాక్ ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారింటుంది ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు ఆయన పార్ట్నర్స్ గన్నవరంలో ఉండే ఎమ్మెల్యే వంశీ గారు తైతర ఆయన క్లోజ్ సన్నిహితులు అంత పార్ట్నర్స్ కదా వారికి వెళ్ళినట్టే కదా గద్దోలు పెట్టాం మేము ఆ రోజున క్యాజినో జరిగిందంటే మమ్మల్ని అక్కడ చూడటానికి కూడా వెళ్ళలేదు ఈ దుష్ట అవినీతితో తలమునుకులై పీకల లోతులో కూరుకుపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాజినో జరిగిన ప్లేస్ చూపిస్తాం ఆ విధానాన్ని చూపిస్తామంటే ఇక్కడ పోలీసులు కానీ వారెవరు కూడా లేరు నేను చెబుతున్నాను ఈ రోజున ఆ పోలీసులకు కూడా ముసలం పట్టింది పోలీసులు కూడా ఇందులో తప్పించుకోలేరు ఈ కేసులో ఆ రోజున మేము వెళ్ళి చూసిస్తే ఒక రకంగా ఉండేది అక్కడ ఏం లేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు ఆనాడు డీజీ సవంగ్ గారు కావచ్చు అక్కడ డిఎస్పి సత్యానందం కావచ్చు అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ ముసలం పట్టింది మీ అందరికీ ఈ క్యాజినో పాపం మీ అందరికీ ఊరికపోదు ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన పాపం మీకు ఊరికే పోదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా మేము గగ్గోలు పెడితే మా మీద తిరుగు కేసులు పెట్టారు కుట్ర కేసులు పెట్టినారు వాళ్ళు రామయ్య కుట్ర చేస్తారండి సభ్యతా సంస్కారాలకు మారు పేరు మేము మేము కుట్ర చేస్తాం కుట్ర కేసు పెట్టినారు వీళ్ళ దంపలు దాగాడు మేము అంటే ఏ రకంగా అవినీతికి ఏ రకంగా కొమ్ముగా వస్తుంది ఆ రోజున సవాంగ్ గారి నేతృత్వంలో ఆనాడు పనిచేసిన పోలీస్ శాఖ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం శాసనసభలో ప్రస్తావిస్తే రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తున్నా వస్తుందన్నారు ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు ఇంతవరకు రిపోర్ట్ పెట్టలేదండి ఈ అవినీతితో తాండవిస్తున్న ఈ ప్రభుత్వం అవినీతి అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకో అంత ఇష్టం నాకు తెలియదు అవినీతి చేసే వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు ఆయన చాలా గౌరవప్రదంగా మాట్లాడతాడు అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లతోటి ఆయన
చాలా గౌరవప్రదంగా చూస్తాడు అవినీతి చేసేవాళ్ళని. లేకపోతే ఏమైందండి ఆ శ్రీనివాస్ నూజూరు డిఎస్పీ రిపోర్ట్ ఇంతకాలం ఉంటుందా? క్యాజువల్ జరిగిందా లేదని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి, అన్నీ బయటపడుతున్నాయి. ఆనాడే చికోటి ప్రవీణ్ గురించి చెప్పాం, వాడే ఇక్కడ తీసుకొచ్చాడు, వాడు వంశీకి అత్యంత సన్నిహితుడు అని చెప్పాం. ఇదిగో ఎమ్మెల్యే వంశీ చికోటి ప్రవీణ్, ఇతనే చికోటి ప్రవీణ్ ఫోటో. ఇదిగో ఈ వంశీ చెప్పగలరా కాజునకు నాకేం సంబంధం, చికోటి నా ఫ్రెండ్ అని చెబుతాడు? ఏం చెబుతాడు? ఓకే, దీని మీద ఏమి ఎంక్వైరీ జరగలేదు, అట్లాగే కాలం గడిపేశారు. దాదాపు 7వ నెల ఇది అట్లాగే ఉన్నది. కానీ ఇది రావణ కాష్టంలాగా, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది అంతటితో పోలేదు, రావణ కాష్టంలాగా కాలుతూ ఉన్నది. ఇది రావణ కాష్టం కాలదండి, ఇప్పుడు కూడా వేడిగానే ఉంటుంది, సెగ ఇప్పటికీ తగులుతుంటుంది. ఎక్కడైతే రావణాసురుణ్ణి క్రిమేట్ చేశారో, దహనం చేశారో, ఆ వేడి ఇప్పటికి కూడా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు, చరిత్రకారులు, పౌరాణిక పెద్దలు. ఆ రకంగా ఈ క్యాజినో సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే కేరళ నుంచి కూడా వందలాది మంది వచ్చారు, కేరళ రాష్ట్రం నుంచి. పాత్రికేయ సోదరులారా, కేరళ రాష్ట్రం నుంచి కూడా ఈ క్యాజు గుడివాడలో మంత్రి నిర్వహిస్తున్న ఈ క్యాజునో పాల్గొనటానికి కేరళ నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చారు. ఇక్కడ గేమ్ వన్ సైడ్ జరిగిన విధానాన్ని చూచి కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామన్నారు. కేరళ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. మా వాళ్ళు వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు గుడివాడలో నిర్వహించబడిన క్యాజినోలో అని. ఎంక్వైరీ చేసిన పని లేదు. ఈ ముఖ్యమంత్రి గారు సిస్టమ్స్ తెలుసా అసలు మీకు? ప్రజాస్వామ్య పరిపాలన గురించి మీకేమైనా అవగాహన ఉందా గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకు తెలుసా హౌ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ స్టేట్? తెలీదు కదా మీకు. అట్లా ఉన్న నేపథ్యంలో జూన్ ఈ నెల లాస్ట్ మంత్ జూన్ 10, 11, 12, 13 ఫోర్ డేస్ నేపాల్లో జపా జిల్లా మోచీ నగర్లో ఉన్న హోటల్ మోచీ క్రౌన్లో ఆల్ ఇన్ ఈవెంట్ పేరుతో క్యాజినో నిర్వహించారు నేపాల్లో అండి. నేపాల్లో ఆల్ ఇన్ వన్ ఈవెంట్ పేరుతో క్యాజినో నిర్వహణ జరిగింది. ఎవరు నిర్వహణ జరిగింది? ఈ గౌరవ ఇప్పుడు మాజీ మంత్రి అవుతాడు అనుకున్నాను, మాజీ మంత్రి కొడాలి నాని గారు, ఆయన శాసనసభ్యుడిగానే ఉన్నారు, శాసనసభ్యుడు వంశీ గారి సన్నిహితుడైన ఈ చికోటి ప్రవీణ్ ఇతను నిర్వహించాడు. ఇతను నిర్వహించాడంటే మన వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది, ఆబ్వియస్, అందులో కాదంటా లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఆ క్యాజినోకి నేపాల్ వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఏ జిల్లాల వాళ్ళు వెళ్ళారు? ఏలూరు, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విజయవాడ, విశాఖపట్నం, మన స్టేట్ నుంచి, హైదరాబాద్ వరంగల్, తెలంగాణ నుంచి వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు వీళ్ళందరూ? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టారు వీళ్ళకి. ఈ చికోటి ప్రవీణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టాడు. ఒక్కొక్క పాసెంజర్కి, అంటే ఒక క్రీడాకారుడికి, జూద క్రీడా నిపుణులకి, అంతే కదా జూద క్రీడా అన్నారు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఫ్లైట్ ఛార్జెస్, అక్కడ హోటల్, అక్కడ భోజనం, అక్కడ ఉచితంగా నృత్యాలు, అశ్లీల నృత్యాలు చూడటానికి, అక్కడ ఉండటానికి. తర్వాత ఇంకేదో అన్నారా, ఆ మాట అర్థం కాలే, విదేశాల పైగా.
ఒక మాట నేను అర్థం చేసుకున్నా పేరుతో కేవలం నాలుగు ఈ ఈవెంట్కు జూజర్ల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని 4 రోజుల పాటు 5-స్టార్ హోటల్లో వసతితో పాటు మందు విందు సకల సౌకర్యాలు కల్పించారు. సకల సౌకర్యాలు నేను అందరి లోతులోకి వెళ్ళిన మీరు అర్థం చేసుకొని పాత్రికేయ సోదరులు మీరు రంధ్రాన్వేషణలో నిపుణులు మీరు